हाई फ्रेंड्स ना पेर विनीत मैं चूंत विनीत क्रिएशन्स यूट्यूब चैनल फ्रेंड्स मल्ली चाल रोज तरह आफ्टर एफेक्ट्स ट्यूटोरियल्स मनमैसे वच्चेसां चाला मंदी चाला रोज नुंचि नन्नु आफ्टर एफेक्ट्स वीडियो एप्पुडु चेस्तावु आई एम वेटिंग नेक्स्ट ट्यूटोरियल एप्पुडैते అడుగుతున్నారు అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోల్ అయితే పెట్టాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీడియో ఫోటోగ్రఫీ వీడియో అలాగే ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ పెట్టాను దాంట్లో ఎక్కువ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీడియోకి అయితే ఎక్కువ ఓటింగ్ అయితే వచ్చింది అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే మంచి మంచి ఫోటోగ్రఫీ అండ్ వీడియో ట్యూటోరియల్స్ అయితే మీ కోసం తీసుకొస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం లెట్స్ బిగిన్ అవర్ షో फ्रेंड्स मनम आफ्टर एफेक्ट्स ट्यूटोरियल्स प्रीवियस क्लास मनम आफ्टर एफेक्ट्स क्लास 1 అయితే एक्सप्लेन చేయబోతున్నాను ఈ యొక్క క్లాస్ లో మనం आफ्टर एफेक्ट्स इंटरफेस ఏ విధంగా ఉంటుంది वीडियोस ని అలాగే ఫోటోస్ ని ఏ విధంగా ఇన్పుట్ చేసుకోవాలో నేనైతే మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను आफ्टर एफेक्ट्स లో న్యూ కాంపోజిషన్ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో డీటెయిల్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈ రోజు క్లాస్ లో మనం टूल्स डीटेल एक्सप्लेन చేయబోతున్నాను దీనికోసం మీరు మీ యొక్క PC లో आफ्टर एफेक्ट्स అయితే ఓపెన్ చేయండి फ्रेंड्स आलरे दींप इंट्रोडक्शन क्लास अलागे इंकोटी मेन कंपोजिशन सेटिंग्स ये विधंगा तीसुकोवाली इनपुट ये विधंगा चेसुकोवाली आलरेडी प्रीवियस क्लास लो अयिते चेप्पानु आ वीडियो मीरू चूडपोते पैन आई कार्ड्स लोनु अलागे इक्कड डिस्क्रिप्शन लो लिंक अयिते इस्तानु अक्कडि नुंचि मीरू डैरेक्ट गा वाटिनि चूसी इन्फर्मेशन अयिते पोंदोच्चु अलागे इप्पुडु मनकु आफ्टर एफेक्ट्स अयिते ओपन अयिंदी ओपन अवगाने मनकु इंटरफेस अनेदी ई विधंगा अयिते वस्तुंदी इक्कड मनकु न्यू प्रोजेक्ट अयिते उंटुंदी దీని గురించి వీడియో చేశాను కాబట్టి ఆ వీడియోలో అయితే మీరు డీటెయిల్ గా తెలుసుకోండి ఆ వీడియో మట్టుకు మిస్ అవద్దు అలాగే ప్లే లిస్ట్ లో మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ అయితే ఉంటుంది దాన్ని మీరు ఒకసారి అయితే వాచ్ చేయండి మీకు ఇంకేం డౌట్స్ ఉంటే వాటిలైతే క్లారిఫై అవుతుంది ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మనం ప్రీవియస్ క్లాస్ లో ఈ యొక్క ఇంటర్ఫేస్ గురించి అలాగే దీంట్లోకి ఎలా ఏ విధంగా ఇన్పుట్ చేసుకోవాలి ఏ విధంగా కాంపోజిషన్ తీసుకోవాలి అయితే డీటెయిల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క టూల్స్ గురించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీనికోసం మీరు మీరు సీక్వెన్స్ అయితే ఒకటి తీసుకోండి నేను రఫ్ గా ఒకటి తీసుకున్నాను అలా ఇక్కడ మీకు టూల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు ఫస్ట్ సెలక్షన్ టూల్ అయితే ఉంటుంది మనం ఫోటోషాప్ లో ఈ టూల్ ని మూవ్ టూల్ అయితే పిలుస్తాం కానీ ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనం దీన్ని సెలక్షన్ టూల్ అయితే పిలుస్తాం ఇది మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి అయితే యూస్ అవుతుంది ఇప్పుడు మనం ఈ కాంపోజిషన్ ని అలాగే ఈ ఒక టైం ని ఇలా సెలక్షన్ చేసుకోవడానికి అలాగే ఇప్పుడు ఏదైనా ఒక వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేస్తాను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ అయితే కొడితే मन की इंपोर्ट अब मन दी कांपोजिशन लेयर इधर मन को 4K का जूम अयिंदी स्केल तग्गुकुंदाम आलरेडी दीन गुरिंचि क्लास 4K वीडियो काबट्टी जूम अयिंदी इप्पुडु మనం ఈ టూల్స్ గురించి చూద్దాం ఇప్పుడు ఈ సెలక్షన్ టూల్ తీసుకొని మనం దీన్ని సెలక్షన్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా అయితే జరుపుకోవచ్చు అలాగే దీన్ని సెలక్షన్ చేసుకోవచ్చు అలాగే టైం లైన్ జరుపుకోవడానికి అయితే యూస్ అవుతుంది ఈ సెలక్షన్ టూల్ అనేది నెక్స్ట్ ఇది మనం హ్యాండ్ టూల్ ఈ యొక్క హ్యాండ్ టూల్ అనేది ఇప్పుడు మనం ఒక కంపోజిషన్ అయితే జూమ్ చేద్దాం జూమ్ చేసి చూడండి ఇప్పుడు మనం ఈ యొక్క హ్యాండ్ టూల్ తో ఈ విధంగా మనం కావాల్సిన ఏదైతే మూవ్ చేసుకోవచ్చు అదే మనం సెలక్షన్ టూల్ తో చేస్తే మనకు వీడియో అయితే మూవ్ అవుతుంది చూసారా ఈ యొక్క కంపోజిషన్ నుంచి వీడియో అయితే మూవ్ అయింది అది ఇప్పుడు నేను కంట్రోల్ Z అయితే కొడుతున్నాను ఆల్రెడీ ఈ యొక్క షార్ట్ కట్ ని కూడా నేను ఆల్రెడీ చెప్పాను అదే మనం ఈ యొక్క హ్యాండ్ టూల్ తో అనేది ఈ విధంగా జరుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం షార్ట్ కట్ వచ్చేసరికి స్పేస్ బార్ అన్నమాట అదే మీరు సెలక్షన్ టూల్ లో ఉన్నా ఏ టూల్ లో ఉన్నా కానీ మీరు స్పేస్ బార్ పెట్టుకుంటే ఈ యొక్క హ్యాండ్ అయితే కనిపిస్తుంది మీకు కనిపిస్తుందా ఈ యొక్క హ్యాండ్ టూల్ అయితే వస్తుంది స్పేస్ బార్ అని కానీ మీరు పట్టుకుంటే అలాగే ఇప్పుడు మనం జూమ్ టూల్ ఇది మనం కాంపోజిషన్ జూమ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అదే మనం ఈ యొక్క షార్ట్ కట్ Ctrl+, కూర్చోండి మనకు ఈ విధంగా అయితే ఉంది మనం Ctrl+ కొట్టి అయితే జూమ్ అయితే చేసుకుంటాం అలాగే Ctrl- అయితే జూమ్ అవుట్ అయితే అవుతుంది ఇప్పుడు మనం ఈ యొక్క టూల్ తీసుకొని మనం ఏ ఏరియా కావాలో ఆ ఏరియాని అయితే జూమ్ చేసుకోవచ్చు అలాగే మనం ఈ యొక్క జూమ్ టూల్ లో ఉన్నప్పుడు ఆల్ట్ పట్టుకున్నప్పుడు మైనస్ అయితే వస్తుంది అప్పుడు మీరు జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఈ జూమ్ టూల్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ మనకు వచ్చేసరికి రొటేట్ టూల్ అయితే ఉంటుంది దీన్ని మనం యూస్ చేసి మీ యొక్క కాంపోజిషన్ ని రొటేట్ అయితే చేసుకోవచ్చు చూడండి మీరు ఫ్రీగా ఈ విధంగా రొటేట్ అయితే చేసుకోవచ్చు ఇది ఇంకా చాలా దగ్గర అయితే యూజ్ అవుతుంది ముందు ముందు క్లాసులు అయితే మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం దీని గురించి ఈ విధంగా రొటేట్ అయితే చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ కింద ఈ యొక్క యారో మార్క్ లో అక్కడ రొటేట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా అయినా దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసరికి R అని టైప్ చేయగానే ఇక్కడ మీకు రొటేషన్ అయితే వస్తుంది ఇక్కడ మీరు రొటేషన్ అయితే చేసుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ టూల్ వచ్చేసరికి ఇది కెమెరా ఇది ముందు క్లాస్ లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇది మనకు యాంకర్ పాయింట్ అన్నమాట ఇప్పుడు మనం జూమ్ అవుట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ మీకు ఒక యాంకర్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క యాంకర్ పాయింట్ని అయితే మనం మూవ్ చేసుకోవచ్చు ఈ యొక్క టూల్ యూస్ చేసి. చూడండి ఇక్కడ మీకు ఎక్కడ కావాలో అక్కడైతే ఈ యొక్క యాంకర్ పాయింట్ అయితే మూవ్ చేసుకోవచ్చు. ఈ యొక్క యాంకర్ పాయింట్ వల్ల యూజ్ ఏంటంటే మనకు మిడిల్లో ఉన్నప్పుడు మనం ఏదైనా స్కేలింగ్ కానీ లేదా పొజిషన్ కానీ మార్చినప్పుడు ఇక్కడ నుంచి అయితే మారుతుంది. అది ఇప్పుడు నేను ఇక్కడైతే పెట్టాను. ఇప్పుడు మనం స్కేల్లో పెద్దది చేస్తే చూడండి అక్కడి నుంచి అయితే చూడండి ఇక్కడ నుంచి అయితే జూమ్ అవుతుంది. కంట్రోల్ జెడ్ అయితే కొట్టాను. అది మీరు ఈ మూల పెట్టారనుకోండి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే జూమ్ అవుతుంది. ఇలా యాంకర్ పాయింట్ అయితే మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. మళ్ళీ మిడిల్ అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగులర్ టూల్. ఇది మనకు మాస్కింగ్ చేసేటప్పుడు అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా రెక్టాంగులర్ బాక్స్ అయితే ఇలా చూడండి ఈయన వరకే హైలైట్ అయ్యాడు. ఈయన వరకు మాస్కింగ్ అయితే చేసాం మనం. ఈ విధంగా మనం మాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క మాస్కింగ్ గురించి కూడా ఒక సపరేట్ ట్యూటోరియల్ అయితే చేస్తాను. కంట్రోల్ జెడ్ అయితే కొట్టాను. అలాగే పెన్ టూల్. ఈ పెన్ టూల్ కూడా అందుకే యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫోటోషాప్లో పెన్ టూల్ అయితే చూస్తుంటారు, అదేవిధంగా దీంట్లో కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫోటోషాప్లో లాగా ఈ విధంగా అయితే కట్ చేయొచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేస్తే ఏమవుతుందంటే చుట్టూ మాస్క్ అనేది ఏర్పడుతుంది. మాస్క్ అయితే పడుతుంది. రఫ్గా అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మాస్క్ అయితే పడింది. చూడండి మనకు ఈ విధంగా మాస్కింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి నేను ఏం కనిపించట్లేదు, ఓన్లీ ఈయన ఒకరే హైలైట్ అయ్యారు. అంటే ఇక్కడ వరకు మనం మాస్కింగ్ చేసాం యొక్క పెన్ టూల్ యూస్ చేసి. ఇలా మీరు ఒక్కొక్కరిని మీరు మాస్కింగ్లో అయితే తీయచ్చు. దీన్ని రోటోస్కోపింగ్లో అయితే యూస్ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకుంటే అది మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ మొత్తం అయితే చేసుకోవచ్చు. దీని గురించి మాస్కింగ్ ఎలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేయాలో రోటోస్కోపింగ్ గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు మాస్క్ అనేది ఆడ వరకే ఉంది. మనం డిలీట్ అయితే చేద్దాం. మాస్క్ని డిలీట్ అయితే చేసాం. అలాగే ఇక్కడ మనకు టెక్స్ట్ టూల్ అయితే ఉంటుంది. ఈ యొక్క టెక్స్ట్ టూల్ యూస్ చేసి మనం మన నేమ్స్ని అయితే టైప్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు వీటన్నిటి గురించి నేను సింగిల్గా అయితే ట్యూటోరియల్ అయితే చేస్తాను. ఒక్కొక్క టూల్ గురించి జస్ట్ మీకు బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి మనం దీన్ని స్కేలింగ్ అయితే పెంచుదాం. ఇప్పుడు నేను ఆడ వినీత్ అని టైప్ చేశాను. ఎస్ అయితే వచ్చింది. దీని గురించి నేను సపరేట్గా ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్తాను. ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కలర్స్ అయితే మార్చుకోవచ్చు. అవన్నీ నేను టెక్స్ట్ టూల్లో డీటెయిల్గా వీడియో చేసేటప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. మీకు జస్ట్ టూల్స్ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తున్నాను. మెయిన్ వీడియో టూల్స్ గురించి ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. అలాగే నెక్స్ట్ టూల్ బ్రష్ టూల్. ఈ యొక్క బ్రష్ టూల్ అనేది ఇక్కడ మీకు హైలైట్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మీకు బ్రష్లు అయితే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు యూస్ చేసి మీ యొక్క వీడియో పైన ఈ విధంగా బ్రష్ అయితే చేసుకోవచ్చు. ఐ మీన్ డ్రాయింగ్ ఇంకేదైనా అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క బ్రష్ టూల్ వల్ల ఎక్కువ ఇలాంటి యానిమేషన్లో ఎక్కువ యూస్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకు క్లోన్ స్టాంప్ టూల్ అయితే ఉంటుంది. ఈ యొక్క టూల్ యూస్ చేసి మీరు ఎవరైనా క్లోన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లోన్ అయితే చేద్దాం. ఇప్పుడు దీని యొక్క ఈ యొక్క ఆబ్జెక్ట్ అయితే మనం క్లోన్ అయితే చేద్దాం. దీని మీద డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేయగా మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క బ్రష్ సైజ్ అయితే మీరు పెంచుకోవచ్చు. చూడండి మనం క్లోన్ అయితే చేసాం. అలాగే ఇక్కడ మీరు ఆల్ట్ పట్టుకుంటే ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని అయితే క్లిక్ చేశాను. ఇక్కడ మనం తీసుకురావచ్చు. ఈ విధంగా ఇప్పుడు మీరు మీకు కావాల్సింది అయితే మీరైతే తీసుకురావచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నాను. ఈ టూల్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఎరైజ్ టూల్. దీనికోసం డబుల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు మీరు ఈ యొక్క పైన యొక్క వీడియోని మీరు అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు సైజ్ అయితే పెంచుకోండి. ఈ విధంగా సైజ్ అయితే పెంచండి. ఇప్పుడు సేమ్ మీరు అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ అయితే ఉంది. బ్లాక్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా లేయర్ వేసుకోమంటే మీకు అదైతే కనిపించదు. ఇప్పుడు సపోజ్ కంట్రోల్ డీ కొట్టాను. టూల్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇదైతే పెట్టాను. ఇప్పుడు నేను ఎరేజ్ టూల్లో ఎరేజ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక కింద ఉన్నది అయితే కనిపిస్తుంది. ఈ యొక్క కింద ఉన్న లేయర్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా ఎరేజ్ టూల్ అయితే యూజ్ అవుతుంది. అలాగే మనకు రోటో బ్రష్ టూల్. ఇది కూడా మనకు రోటోస్కోపింగ్ టైప్ అనమాట. చూడండి మనకు రోటోస్కోపింగ్ టైప్ అయితే ఇదైతే యూజ్ అవుతుంది. అలాగే ఇది పప్పెట్ పిన్ టూల్. అలాగే ఇది మనం యానిమేషన్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇలా మీరు పాయింట్స్ అయితే పెట్టుకోవచ్చు, ఇలా పాయింట్స్ పెట్టి దాన్ని మీరు యానిమేషన్ అయితే చేయొచ్చు. దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను, మీకు ఈ స్టార్టింగ్లో ఉన్న ఈ యొక్క టూల్స్ గురించి బ్రీఫ్గా అర్థమైంది అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ టూల్ అన్నిటి గురించి ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్క సపరేట్ ట్యూటోరియల్ అయితే నేనైతే చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినాను, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో నాకు కాల్ అయితే చేయొచ్చు. మీకు ఎలా కాల్ చేయాలి ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది, ఆ విధంగా మీరు నాకు కాల్ చేసి మీకున్న డౌట్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కాల్ మీ ఫోర్ యాప్లో ఎలా కాల్ చేయాలి వీడియో అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరైనా చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.